గత నెలలో విజయవాడ నగరాన్ని బుడమేరు వాగు ముంచెత్తిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 12 రోజుల పాటు 5 లక్షల మంది జనం నీటిలోనే నానిపోయారు. ప్రభుత్వం సీరియస్గా పనిచేసింది కాబట్టి ప్రతి కుటుంబానికి ఆహారము, నీరు, నిత్యావసరాలు అన్నీ అందాయి. ఇక 4 లక్షల మందికి ఒక్కొక్కరి ఖాతాలో 25,000 రూపాయల చొప్పున పరిహారం కూడా అందించారు. 99.99% మందికి అందాయి. ఇక ఆ ఎన్యూమరేషన్ జరిగేటప్పుడు ఎవరైతే ఇళ్లలో లేకుండా పోయి అందుబాటులో లేకుండా పోయారో వారి సమాచారం కొంత లభ్యత లేక దాదాపు 12,000 మంది పెండింగ్లో ఉన్నారు. వారికి కూడా గత సోమవారం బదిలీ చేశారు. 601 కోట్ల రూపాయలు నేరుగా బాధితుల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే వరద పేరుతో చంద్రబాబు నాయుడు 548 కోట్లు మింగేశాడు అంటూ సాక్షిలో బ్యానర్లు రాసి పేజీలు వేస్ట్ చేస్తున్నారు. దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. అసలు ఖర్చు చేసిందే 601 కోట్లు, అయితే 548 కోట్లు మింగేశారు అని రాయడమేంది. దీని మీద పరువు నష్టం దావా వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. నిన్న 3 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. వరద బాధితులకి కొవ్వొత్తులు ఇవ్వడానికి 23 లక్షలు ఖర్చు చేశారు. ఒక ఫ్యామిలీకి 1 లేదా 2 ఇచ్చుంటారు, అది 4-5 రూపాయలు అవుద్ది. దాన్ని ఆ 23 లక్షల దగ్గర 23 కోట్లని రాసి మంచినీటి సరఫరాకి వాటర్ బాటిల్ ఇవ్వడానికి 30 కోట్లు ఖర్చు అయితే 300 కోట్లని రాసి, ఇక అగ్గిపేటల దగ్గర 12 లక్షల ఖర్చు అయితే 12 కోట్లని రాసి, ఆహారం సరఫరా చేసిన దగ్గర 32 కోట్లు అయితే 320 కోట్లని రాసి, ఇలా కోట్లలో మార్చేసి 540 కోట్లు 48 కోట్లు మింగేశారు. ఇక వరద బాధితుల కోసం ఇచ్చిన సహాయం, జనం నుంచి వచ్చిన సహాయం మొత్తాన్ని గాయేశారు. దోపిడీకి పాల్పడుతున్నారని విశ్వప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 1 కోటి రూపాయలు ఇటుపోయినాయి ఎవరికి తెలియదు. ఎవరైనా సహాయం చేస్తే ప్రభుత్వ నిధికి చెక్ ఇస్తారు, ముఖ్యమంత్రికి సహాయ నిధికి చెక్ ఇస్తారు. అలా చెక్ ఇవ్వలేదు. కనీసం 1 కోటి రూపాయలు పెట్టి ఇదిగో ఈ సరుకులు కొన్నాము, ఈ సామాన్లు కొన్నాము, ఇక్కడ పంపిణీ చేశాము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దాదాపు 150,000 కుటుంబాలు నీటిలో మునిగాయి. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి కనీసం అందరికి ఒక వాటర్ బాటిల్ కొనివ్వడానికి కూడా చాలవు. 1 కోటి రూపాయలు అసలు ఇచ్చావా లేదో కూడా తెలియదు, ఎక్కడ ఖర్చు చేసిందో కూడా తెలియదు. ప్రభుత్వానికి వరద సహాయంలో మంచి పేరు వస్తుందని ఆ పేరును చెడగొట్టేందుకు సాక్షి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే జనానికి అర్థమైపోయింది, గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి 500 బదిలీ చేసి, 1000 రూపాయలు బదిలీ చేసి బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిగడ్డలు ఇచ్చి వదిలేశాడు గాలికి. జనం చూశారు, ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఆదుకుందో చూశారు కాబట్టి ప్రభుత్వం మీద పెద్దగా ప్రజలైతే విమర్శలు చేయడం లేదు. ఇక సాక్షి పత్రికలో రాసినంత మాత్రాన అది నమ్మేవారు కూడా ప్రస్తుతం మార్కెట్లో పెద్దగా లేరు. రాబోయే కొద్ది రోజుల్లో సాక్షి మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుపోతా ఉంది. ఆ యాక్షన్ ఎలా ఉంటుందనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నాయి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.